Dear Dr. ETV, నా వయసు 40 సంవత్సరాలు. నా కుడి మోచేయి నొప్పిగా ఉంటుంది. కొన్నిసార్లు మోచేయి మడిస్తే మళ్ళీ మామూలు స్థితికి రావటం లేదు. చేయిని కదల్చలేను. ఆ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. ఇప్పుడు మోచేయి సమస్య అంటున్నారు. 40 సంవత్సరాలు కామన్గా ఈ వయసులో వచ్చే కండిషన్ పేరు టెన్నిస్ ఎల్బో. అంటే ఇప్పుడు అందరికీ మెజారిటీ వచ్చేది ఏంటంటే ఈ బయట భాగంలో నొప్పి వచ్చి మీరు ఏదైనా బరువు ఎత్తుతున్నారు, ఉదాహరణకి ఒక వాటర్ బాటిల్ లేతే బట్టలు పిండటము లేతే బరువు ఎత్తటం, అంటే ఈ రిస్ట్ మూమెంట్ తోటి ఏమవుద్దంటే ఈ కండరాలు ఎక్కడైతే కూర్చుంటాయో అతుక్కుంటాయో అక్కడ పెయిన్ వస్తుంది. దీని పేరు టెన్నిస్ ఎల్బో. అందుకని అట్లా స్టిఫ్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మోచే స్ట్రైట్ చేయడం కూడా కష్టం ఉండొచ్చు. కొంతమందికి రేర్గా లోపలి భాగం వస్తుంది, దాన్ని గాల్ఫర్స్ ఎల్బో అంటారు. ఈ రెండు కూడా పైకి అనడం కానీ లేదా చేతిని ఇటువైపు ఇంకొక వైపు అనుకోవడం వల్ల నొప్పులు వస్తుంటాయి. ఇది చాలా సహజము. ఇది ఎందుకు వస్తుంటుందంటే ఆ కండరాలని ఎక్కువగా వాడటం వల్ల వస్తుంటుంది. మెజారిటీ ఈ కండిషన్స్ అన్నీ సింపుల్ ఇది ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, దాని తర్వాత ఆయింట్మెంట్ ఇవి రాసుకుంటే దానికి అది సెట్ అయిపోద్ది. సో అందుకని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ లోకల్ ఆర్థోపెడిక్ సర్జన్ సంప్రదిస్తే ఆ కండిషన్ మనం అనుకున్నదా కాదా, అది అయితే దానికి సింపుల్ ఎక్సర్సైజ్ పట్టు సరిపోద్ది. ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే చెయ్యి అప్పుడప్పుడు రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ కండిషన్లో కూడా ఇరుక్కుపోవచ్చు. కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ అది ఆ చెయ్యి ఇరుక్కుపోయి మోచేయి స్ట్రైట్గా రాకపోవచ్చు. సో అందుకని డెఫినెట్గా మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే మీ ప్రాబ్లం మెజారిటీ సాల్వ్ అయిపోతుంది. నమస్కారం.